జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ సీఎం మంత్రి రాజా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణం నందు గాంధీ సత్రం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, చైర్మన్ అనిశెట్టి సూర్య చక్రారెడ్డి మరియు ధర్మకర్తల కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి రాజా మాట్లాడుతూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం ఆర్భాటం పిచ్చి వల్ల సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజలు ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోవాలా అని, భావితరాలలో అటువంటి సంఘటనలు జరగకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో నంబర్ 1 ను విడుదల చేశారని అన్నారు. ఏ వన్ అయినా జగన్ జీవో నంబర్ 1 విడుదల చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారని యనమల పేర్కొన్నట విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే హక్కు యనమల ఎప్పుడో కోల్పోయారని మంత్రి రాజా అన్నారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, పేదరికం దూరం చేయడంలో సీఎం జగన్ నెంబర్ 1 అని మంత్రి రాజా అన్నారు. అవసరమైన విషయములను తప్ప నాకు తెలిసిన కానీ లేక నేను ఆలోచింపవలసినవి కానీ మరి ఏ ఇతర విషయములైనా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరికిని లేక ఏ ఒక్కరికిని ముందుగా తెలియపరచుట లేక జరిగింది. ఈరోజు వారికి అభినందన సభ ఏర్పాటు చేసి అందులో భాగంగా మంత్రి గారు ఎదురుకుండా వీరందరూ కూడా మరొకసారి ఓటు తీసుకుంటున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంత్రి గారు సమక్షంలో మరొకసారి ఏర్పాటు జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూసాం మార్తుని మార్కెట్ యార్డ్ నేను చేపెట్టేసరికి 3 లక్షలు ఉన్నది, ఇప్పుడు 3 కోట్ల పైన దానికి నిల్వలు ఉన్నాయి. మార్కెట్ అదేవిధంగా గాంధీ సత్రాన్ని కూడా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉజ్వలమైన భవిష్యత్తు వచ్చి ఇది పేద ప్రజల కోసం నిర్మించిన సత్రం. ఇక్కడ ఇందులో ఉన్న షాపులలో అందరూ కూడా చైర్మన్ గారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండయో మనం చూసాం. రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాము, చట్టాలని మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున నేను 1979లో కూడా నేను తొమ్మిది నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. ఆ రోజు ఈ రోజు కూడా ఏ నాయకుడు కూడా నేను నాకు ఈ పదవి కావాలి కానీ లేదని చెప్పేసి అడగడం కూడా ఏ రోజు జరగలేదు. అలాగనే కూడా ఈ రోజు కూడా నేను జెండా మోస్తాను ఉన్నాను, కార్యకర్తలకి నాయకులకి సేవలు చేస్తాను ఉన్నాను. నేను ఈ రోజు కూడా నేను అడగకుండా చాలా నరసింహ గారు నన్ను గుర్తించి ఈ యొక్క గాంధీ శాస్త్రం అంటే కాంచాత్రం చరిత్ర ఉంది. 1900 స్వామ్యం గురించి ఈరోజు యనమల రామకృష్ణుడు రస్మిక్లో మాట్లాడుతున్నాడు. అతనికి రస్మిక్లో మాట్లాడడం తప్పించి లేదా ప్రెస్ కౌంట్ విడుదల చేయడం తప్పించి క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉందన్నది అతని మర్చిపోయి చాలా కాలం అవుతుంది. ప్రజలు ఏ రోజైతే అతను మర్చిపోయారో అతను కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మర్చిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలు ప్రాణాలు కాపాడదామనే ఉద్దేశంతో జీవో నెంబర్ 1 ఇంప్లిమెంట్ చేసి మీకేమైనా మీటింగ్లు పెట్టిన ఉద్దేశాలు ఉంటాయి, ప్రతి ఊళ్ళోని గ్రౌండ్లు ఉంటాయి, ఖాళీ స్థలాలు ఉంటాయి, వాటిలో పర్మిషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీటింగ్లు పెట్టుకోండి. అంతేగాని ఇరుకు సందుల్లో జనాలు తొక్కిసలాడితే